నేను లలిత గుప్తా. ఇప్పుడు మనం నువ్వులు తాటి బెల్లాన్ని ఉపయోగించి పాపడ్ని తయారు చేసుకుందామండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మామూలుగా అయితే పిల్లలు 8 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ లోపు 13 ఇయర్స్ లోపు మనము ఇలాంటి ఫుడ్ ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఎదగడమే కాకుండా మంచి ఆరోగ్యంగా చాలా గట్టిపడి శరీరము నరాలు అన్ని బోన్స్ గట్టిపడి చాలా హెల్దీగా లైఫ్ లాంగ్ ఏ సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. నేను ఇక్కడ మా పిల్లలకి తాటి బెల్లంకు బదులుగా మామూలుగా మనం ఇంట్లో వాడే బెల్లాన్ని వాడేదాన్నండి. కానీ ఇప్పుడు మీకు నేను దీన్ని ఈ విధంగా కూడా తాటి బెల్లంతో కూడా చేసుకోవచ్చని చూపిస్తున్నానండి. మనం ఈ రెసిపీని ప్రతి వింటర్లో చలికాలంలో 2 నెలలు కనుక మనము ఈ పిల్లలకి ఈ పాపడిని పెట్టినట్టయితే చాలా ఆరోగ్యవంతంగా ఎదుగుతూ ఉంటారండి. కరెక్ట్ మనకు 8 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ లోపు 13 ఇయర్స్ లోపు పిల్లలని మనం జాగ్రత్తగా ఈ పదార్థాలే కాకుండా కొబ్బరి ఇలాంటి పదార్థాలని పల్లీలని నువ్వులని ఎక్కువగా ఈ చలికాలంలో వాడినట్లయితే పిల్లలకి సంవత్సరానికి సరిపడా మనం ఈ ఒక్క సంవత్సరంలో చలికాలం 2 నెలలు మంచి ఆహారం ఇచ్చినట్టయితే సంవత్సరానికి సరిపడా బలం వచ్చేస్తుందండి. తర్వాత మనం ఇయ్యకపోయినా సరే మనం ఆ విధంగా మంచిగా పుష్టిగా బలంగా తయారవుతారు పిల్లలు. మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే సీజన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆయుర్వేదం ప్రకారం కూడా మనకు సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ కానీ ధాన్యాలు కానీ ఆహార పదార్థాలు ఏవైనా సరే ఏ సీజన్లో అయితే మనకు దొరుకుతాయో ఆ సీజన్లోనే అవి తీసుకోవాలి, తర్వాత తీసుకోవద్దు, ఇది ప్రకృతి ధర్మం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మామూలుగా నువ్వులు మా సైడ్ అయితే మొత్తం నువ్వులని సంక్రాంతికి లడ్డుల రూపంగా తయారు చేసి నోములు వ్రతాలు చేసుకుంటారండి. నువ్వులని మనం నోముకోవడమే కాకుండా 10 మందికి పంచడం మా ఆనవాయితీ. ఈ విధంగా నువ్వులతో మేము లడ్డూలను చేసి నోములు నోచుకొని ప్రతి ఇంటికి మన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నువ్వులని ఇవ్వడమే కాకుండా సంక్రాంతి రోజు నువ్వులు చక్కెరని పంచడం ఆనవాయితీగా ఉంది. కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ ఆనవాయితీని అందరూ ఆచరిస్తూ ఉంటారు. అంటే ఇలా పంచడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన తెలిసిన వాళ్ళు కూడా మనం ఇవ్వడం ద్వారా వాటిని స్వీకరించి తింటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి పదార్థాలని మన పెద్దవాళ్ళు పండుగలకి ఇవ్వడానికి చాలా ఇష్టపడుతుంటారు. మామూలుగా మనం శ్రావణ మాసంలో పేరంటాల్లో కూడా మొలకెత్తిన గింజలన్నీ పేరంటానికి వచ్చిన ముత్తైదువులకి మనం ఇచ్చుకుంటాం. అలా ఇచ్చుకోవడం ద్వారా మనం వాటిని వండుకొని తినడం జరుగుతుంది. అలా తినడం ద్వారా మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ విధంగా మన పెద్దవాళ్ళు ఏ సీజన్లో ఎలాంటి ఆహార పదార్థాలు మనమే తీసుకోవడం కాకుండా మనం అతిథులకి కూడా ఇలాంటివే ఇవ్వడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంట్లో తీసుకోవడం కాకుండా ఇంటికి వచ్చిన అతిథులకు కానీ బయటి వాళ్ళకి కానీ ఇలాంటి ఆహార పదార్థాలని పెట్టడం ఆనవాయితీగా చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ రెసిపీని నేను మా పిల్లలకి ప్రతి వింటర్లో ఖచ్చితంగా చేస్తానండి. కాకపోతే నేను మామూలుగా ఇంట్లో వాడే బెల్లంతో చేసేదాన్ని. ఇప్పుడు మన కాదర్వల్లి గారు తాటి బెల్లాన్ని వాడమంటున్నారు, అందుకని నేను తాటి బెల్లంతో ఈ రెసిపీని తయారు చేస్తున్నాను. దీన్ని చేయడానికి మనకు కావలసిన పదార్థాలు తాటి బెల్లం. మనకు తాటి బెల్లం ఈ విధంగా లభిస్తుందండి, ఇలా ఉంటుంది. ఈ తాటి బెల్లాన్ని నేను కప్పు తీసుకున్నాను, సన్నగా తరిగి ఒక కప్పు తీసుకున్నాను. అలాగే నువ్వులు మనం బెల్లము ఒక్కటిగా తీసుకుంటూ నువ్వులని సగభాగంగా తీసుకోవాలి, అరకప్పు కానీ దానికన్నా తక్కువ కానీ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనకు పాపడ ఎంత సన్న కావాలంటే అంత సన్నగా వస్తుంది. మామూలుగా లడ్డూలు అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరని నేను పాపడిని తయారు చేసేదాన్నండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కప్పు పటిక బెల్లం బెల్లాన్ని తీసుకోవాలండి, తాటి బెల్లాన్ని, అలాగే అరకప్పు నువ్వులని తీసుకోవాలి, అలాగే
ఆవు నెయ్యిని లేదా మీరు ఇంట్లో నెయ్యి ఏది వాడితే అది తీసుకోవచ్చు, కొద్దిగా వాటర్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి సిమ్ పైన పెట్టుకొని నువ్వులని వేయించుకుందాం. నువ్వులు చిట్టపటలాడే వరకు సన్నది సెగ పైన మాత్రమే వేయించుకోవాలండి. పెద్దగా ఫ్లేమ్ పెట్టి వేయించకూడదు, సన్నది సెగ పైన మాత్రమే నువ్వులని వేయించుకోవాలి. అలా సన్నని సెగ పైన వేయించుకున్నట్లయితే సమంగా వేగడం జరుగుతుంది. ఇక్కడ మనం పాపడిని తయారు చేసేటప్పుడు ఎక్కువగా నువ్వులు కానీ బెల్లం కానీ ఎక్కువ తీసుకోవడానికి ఉండదు. మనం ఈ విధంగా కొద్దిగా తీసుకున్నట్టయితే ఒకేసారి ఒక పాపడ్ తయారు చేయడానికి వస్తుంది. మనకు మిగిలిపోయింది, మనం ఇక్కడ పాపడ్ తయారు చేసేసరికి ఇక్కడ మిగతాది గట్టిపడడం జరుగుతుందండి. దాన్ని మళ్ళీ వేరు చేస్తే కనుక రుచి మారిపోవడం జరుగుతుంది, మనకు పాపడ్ కూడా రాదు. అందుకని మనం ఒక పాపడ్ చేయాలనుకుంటే ఒక పాపడ్కు సరిపడా బెల్లాన్ని నువ్వులన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వులని మాత్రం అలా వదిలేయకుండా కలుపుతూనే వేయించుకోవాలండి. అలా వేయించుకున్నట్టయితే నువ్వులు మొత్తం సమంగా వేగడం జరుగుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు చిటపటలాడుతూ ఉన్నాయి. మనం షాపుల్లో నుండి తెచ్చిన తర్వాత నువ్వులని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాతనే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిటపడలు ఆడిన తర్వాత ఈ నువ్వులని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలండి. వేసుకుని బెల్లాన్ని వేసుకుందాం. వేసుకుని ఆపకుండా పాకం వచ్చే వరకు కలుపుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా మాత్రం వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని వేసుకొని పాకాన్ని తయారు చేసుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదా అడగంటేసి మాడిపోతుంది. ఇక్కడ నేను చపాతీ కర్రకి కింద నెయ్యిని రాసి పెట్టుకున్నానండి. ఇలా పాకాన్ని ఉడికించుకోవాలి. ఇలా బుడగలు వస్తున్నప్పుడు ఒక్కసారి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని మనం పాకం రెడీ అయిందో లేదో చూసుకోవాలండి. ఈ విధంగా
చూడండి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా మెత్తగా ఉంది. ఇలా మెత్తగా లేకుండా ఇంకొంచెం పాకం రావాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి సౌండ్ వస్తుంది. కింద వేయగానే ఇలా గట్టిపడే వరకు ఉంచేసి ఇప్పుడు మనం దీంట్లో నువ్వులు వేసి కలుపుకుందాం. ఇలా నువ్వులు వేసి కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒకేసారి వేసుకోవాలండి. మిగిలించకుండా ఒకేసారి వేసుకొని పాపడిని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఒకేసారి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం పాపడిని రెడీ చేసుకోవాలి. ఇది వెంటనే గట్టి పడుతుందండి, తొందరగా చేసేసుకోవాలి. మనం మామూలుగా ఇంట్లో వాడే బెల్లంతో అయితే దానికి జిగి ఎక్కువగా వస్తుందండి, దాని నుండి చాలా సన్నగా వస్తుంది పాపడ్. మనం ఇక్కడ తాటి బెల్లాన్ని వాడాం కాబట్టి కొద్దిగా ఇది మందంగానే వస్తుంది మనకి. ఇంట్లో వాడే బెల్లం అయితే మనకి పాకం బాగా రావడం జరుగుతుంది, దాని నుండి పాపడ్ కూడా సన్నగా వస్తుంది. బెల్లంతో కాకుండా దీన్ని మనం షుగర్ని వాడి కూడా చేయొచ్చు అండి. షుగర్తో చేసినట్టయితే ఇంకా చాలా సన్న పాపడ్ వస్తుంది మనకి. ఆ విధంగా మనము పాకం ఏ దానికైతే ఎక్కువ వస్తుందో దానికి పాపడ్ చాలా సన్నగా రావడం, కొద్దిగా తాటి బెల్లానికైతే పాపడ్ కొద్దిగా మందంగా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నువ్వులు మాత్రం మనకు బయట దొరికేవి ఎక్కువ మట్టుకి పాలిష్ చేసిన నువ్వులు దొరుకుతున్నాయండి. అలా కాకుండా కొద్దిగా నల్లగా ఉన్నా పర్వాలేదు, పాలిష్ చేయని నువ్వులను మాత్రం వాడుకున్నట్టయితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక్క 5 నిమిషాలు ఇలాగే ఉంచేసి తీసుకుందాం. 5 నిమిషాల తర్వాత మనకు తెలిసిపోతుందండి చక్కగా పాపడ్ వచ్చేస్తుంది. ఇలా మెల్లిగా అట్లకాడతో తీసుకోవాలి. ఈ విధంగా పాపడు నీట్గా వచ్చేస్తుంది. మనకి ఈ విధంగా ఎన్ని పాపడ్స్ కావాలంటే అన్ని పాపడ్స్ని
మనం ఎప్పటికప్పుడు బెల్లం తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే వేసుకోవాలండి. తర్వాత మిగిలిపోయిన దాన్ని మనం చేయడానికి వెళ్తే పాపడ్ రెడీ కాదు. మనకి ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం పిల్లలకి చలికాలంలో ఓ 2 నెలలు ఇలాంటి ఆహార పదార్థాలను ఇచ్చినట్టయితే సంవత్సరానికి సరిపడ బలంతో ఆరోగ్యంతో పిల్లలు చాలా బాగా ఎదుగుతారండి. మనకు ఆయుర్వేదంలో 8 ఇయర్స్ నుండి 13 ఇయర్స్ వరకు పిల్లలకి మంచి ఆరోగ్యమైన ఆరోగ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలను చేసి పెట్టనట్టయితే అప్పుడు మాత్రం మనం అశ్రద్ధ చేసినట్టయితే పిల్లలు ఫ్యూచర్లో అసలు భవిష్యత్తు లేకుండా ఉంటారని చెప్పేసి మన ఆయుర్వేదంలో చెప్పబడింది. కాబట్టి పిల్లలకి 8 ఇయర్స్ నుండి 13 ఇయర్స్ లోపు చాలా శ్రద్ధ తీసుకొని మనం ఇలాంటి ఆహార పదార్థాలని ఇవ్వాల్సి ఉంటుందండి. నేను మా పిల్లలకి ఇలా దీన్ని చేయడం, అలాగే ఏల్చూరు గారి నువ్వుల లడ్డూలు చేసేదాన్నండి, ఆ విధంగా నువ్వుల లడ్డూలని ఇవి చేసి పెట్టేదాన్ని, అలాగే రాగి మాల్ట్ను కూడా చేసి ప్రతిరోజు మా పిల్లలకి రాగి మాల్ట్ను మాత్రం ఇచ్చేదాన్నండి. నేను బూస్ట్ ఆర్లిక్స్ అలాంటివి అస్సలు వాడలేదు, ఆ విధంగా ఇచ్చేదాన్నండి. ఈ పాపడిని మనం పిల్లలకి స్కూల్ నుండి రాగానే రెడీ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చినట్టయితే ఎంతో ఆరోగ్యంగా పిల్లలు ఎదగడం జరుగుతుందండి. చాలా రుచిగా ఉంటాయండి ఇవి. పిల్లలకి చాక్లెట్లు కొనిపెట్టకుండా కొద్దిగా ఓపిక్గా ఇలాంటివన్నీ చేసి పెట్టినట్టయితే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చక్కగా ఎదుగుతారు, రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుందండి. నేను ఇలాంటి ఆహార పదార్థాలనే మా పిల్లలకి ఎక్కువగా ఇచ్చేదాన్ని. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లలకి స్కూల్ నుండి రాగానే మనం ఇచ్చినట్టయితే కాదనకుండా తినేస్తారండి పిల్లలు కూడా, చాలా రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బెల్లంతో తాటి బెల్లంతో ఇలాంటి పాపడిని తయారు చేసి పిల్లలకి మనం ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.